వెల్కమ్ టు 24 బ్యాచ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఫీమేల్ ట్రైనింగ్ని మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, ఫీమేల్ ట్రైనింగ్ని ఎలా నేర్చుకోవాలో ఒక వీడియో చేసి చూపిస్తానని. ఫీమేల్ ట్రైనింగ్ ఎట్లా చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మన దగ్గరికి రావాలంటే ముందు మీరు, ఇది ఆల్రెడీ నాకు ట్రైన్ అయ్యి ఉంది చూడండి, ఇది ఫీమేల్ బర్డ్. సాధారణంగా ఫీమేల్ బర్డ్స్ ఇట్లా కొరుకుతూ ఉంటాయి. ఇట్లా కొరకకుండా మన దగ్గరే ఉండాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే, వీటికి ఫెదర్స్ ఉన్నాయి కదా, ఫెదర్స్ని కట్ చేసుకోవాలి ముందు. ఫెదర్స్ కట్ చేసుకున్న తర్వాత ఎక్కువ దూరం వెళ్ళకుండా మనతోనే తిందే ఉంటుంది, ఎక్కువ దూరం కాకుండా. ఈ విధంగా ఎక్కువ దూరం కాకుండా మన దగ్గర ఉండేలాగా చూసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉన్న తర్వాత నెమ్మదిగా దాని ఇక్కడ మీ హ్యాండ్ని దానికి బాగా అలవాటు చేయాలి. అంటే చూడండి ఇట్లా కొరుకుతుంది, అట్లా ఎక్కేస్తుంది. అలా చాలా దాకా కొరికించుకున్న తర్వాత ఈ విధంగా మన దగ్గరికి వస్తుంది. చూడండి ఎట్లా ఎక్కిందో, ఈ విధంగా. ఆల్రెడీ మేల్ బర్డ్ అనేది నాకు ట్రైన్ అయ్యి ఉంది కాబట్టి ఓకే, కానీ ఫీమేల్ అనేది చాలా కష్టం, కొరుకుతూనే ఉంటుంది. కాబట్టి దీనిని ఈ విధంగా ట్రైన్ చేసుకోండి. ముందు ఈ ఫెదర్స్ అనేది కట్ చేసుకుంటే ఎక్కువ దూరం వెళ్ళకుండా ఉండొచ్చు. చూడండి ఈ విధంగా, అది ఫెదర్స్ ఉంటే మన దగ్గర రాకుండా ఫ్యాన్ మీదకి ఆ విధంగా వెళ్ళిపోతూ ఉంటుంది. చూడండి ఇట్లా పట్టుకొని వెంటనే దీన్ని ఇట్లా వదిలేయండి, అప్పుడు సంతోషంగా ఫీల్ అయ్యావు వీళ్ళు మంచి వాళ్ళే అని మన దగ్గర ఫీల్ అవుతుంది. మన హ్యాండ్ నుంచి ఎక్కువ దూరం వెళ్ళట్లేదు చూసారు కదా, ఈ విధంగా ఎక్కువ దూరం వెళ్ళకుండా మనం అలవాటు చేయాలి. ఇది మెయిల్, ఆల్రెడీ ఇది ఎప్పుడో మనకు ట్రైన్ అయిపోయింది. తెచ్చిన ఒక 5-7 డేస్లో ఇది అలవాటైంది. 1 వీక్లో ఇది, ఇంకో 1 వీక్ బాగా ఆడుకుంటాయి. ఇది ఇది కూడా అస్సలు ఎక్కువ దూరం వెళ్ళదు. చిన్న హ్యాండ్ నుంచి ఫీమేల్ అది. మీరు ఈ విధంగా ట్రైన్ చేసుకోవాలి. నేనైతే ఎక్కువ ఏం చేశానంటే స్టెప్ అప్ గో గో గో, అది ఆ విధంగా నేను చేశాను. ఇప్పుడు ఈ మెయిల్ కూడా అట్లాగే స్టెప్ అప్ గో 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 లక్కీ గో. చూసారా నా హ్యాండ్ నుంచి ఎంత దూరం వెళ్ళలేదు. అలాగే ఫీమేల్ కూడా నేను అట్లాగే అలవాటు చేసుకున్నాను. మీరు ముందు ఏం చేయాలంటే, రెక్క కట్ చేసిన తర్వాత మీ మౌత్ వాటి మౌత్ దగ్గర మీ ఫింగర్ పెట్టి దాన్ని అది టెస్ట్ చేస్తుంది. ఎంతవరకు టెస్ట్ చేస్తే అంతదాకా మనం టెస్ట్ చేయించుకోవాలి. అప్పుడు అది మనకి బాగా అలవాటు అవుతుందన్నమాట. లూసీ, మీరు ఏ పేరైతే పెట్టారో దీనికి ఆ పేరుతోనే బాగా అలవాటు చేయాలి. లూసీ దాని మైండ్లో ఫిక్స్ అయిపోయేలాగా అలవాటు చేయాలి. చూసారా మెయిల్ కూడా ఎట్లా ఆడుకుంటుందో. ఇప్పుడు దాని దగ్గరికి వెళ్ళిపోవాలి ఫీమేల్ కూడా. నా హ్యాండ్ నుంచి ఎంత డిస్టెన్స్కి వెళ్ళలేదు చూడండి, ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళింది. ఇట్లా మీ దాని పొట్ట దగ్గర చేయి పెడితే వచ్చేయాలి. రాలేదు కొరికేస్తుందంటే అది ఇంకా మీకు అలవాటు అవ్వలేదు అనమాట. గో గో లూసీ గో. ఇట్లా మేము రెండింటిని బాగా అలవాటు చేసాం. ఇంకొక 1 మంత్ అయిపోయిన తర్వాత వీటిని బయట కూడా అలవాటు చేయాలనుకుంటున్నాం. లేకపోతే ఒక 12 హవర్స్ లాగా అలా ఉంచుతాం. ఈరోజే వీటికి లైట్గా షవరింగ్ చేసాము, బాతింగ్ చేసాం, చక్కగా ఆడుకున్నాయి రెండు. ఫీమేల్ ఇంకా మేల్ అనేది ఈరోజు నుంచి బాగా, ఫీమేల్ అంటే నేను నిన్న ఒక టెస్ట్ చేశాను,
మెయిల్ అనేది దూరంలో ఉందనుకోండి ఫీమేల్ అనేది వెంటనే దాని దగ్గరికి వెళ్ళిపోతుంది చూడండి ఇక్కడ ఉంది ఇక్కడ నా హ్యాండ్ ఉంది కదా ఈ విధంగా దూరం నుంచి ఈ మెయిల్ తో నేను అలవాటు చేశాను ఇంకో పాయింట్ అదే అంటే ఇప్పుడు చూడండి సపోజ్ మెయిల్ ఇక్కడ ఉంచాను ఇప్పుడు ఫీమేల్ కూడా దాని దగ్గరికి వెళ్తా చూడండి ఆ విధంగా నేను అలవాటు చేయించుకున్నాను రా లూసీ రా కమ్ ఆన్ ఇప్పుడు ఇక్కడ పెట్టాను కదా దీన్ని నేను ఇక్కడ ఉంచుతాను ఇప్పుడు చూడండి ఎట్లా అవుతుందో దానికి కనిపించినట్టుంది మెయిల్ అనేది మెయిల్ అనేది దాని దగ్గర రావడానికి చూసింది చూడా చూసారు కదా అలాగా నేను రెండింటిని వాటి అంటే ఒకటి విడిచి ఇంకోటి లేకుండా అంటే ఇప్పుడు మెయిల్ దూరంగా ఉంటే ఫీమేల్ దాని దగ్గరికి వెళ్ళడం ఫీమేల్ దూరంగా ఉంటే మెయిల్ దాని దగ్గరికి ఓకే ఫ్రెండ్స్ మరి నేను ఫీమేల్ని అయితే ఫీమేల్ ఇంకా మెయిల్ని ఇట్లా ట్రైన్ చేశాను మరి మీరు కూడా ఫీమేల్ని చాలా బాగా ట్రైన్ చేస్తారనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ చెప్పు చెప్పండి బాయ్ 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 బాయ్.